एजेंडा कार्यक्रम में भाग में डीएससी 98 अभ्यर्थुलंत भिक्षाटन पेर तो निरसन चेस्ता निरसन में भाग में असल वाल डिमांड वाल मटल अड़ी तेसकदा अना चपंडी डीएससी 98 की संबंधी दादापू एंत मंदी अभ्यर्थुक प्रकाशम जिल्लालो इब्बंदुलु एदुर्कोन्नारु एंतमंदिकि पोस्टिंग्लु असलु एंटि मी भिक्षाटन कार्यक्रमानिकि गल मुख्य उद्देश्यं एंटि నా పేరు గూడూరి సుదీప్ రాజ్ సార్ ముఖ్యంగా మరి జగనన్న మొట్టమొదట పాదయాత్రలో మేము కలిసినప్పుడు ఏం చెప్పారంటే మీ 98 క్వాలిఫైడ్లు ఎంతమంది ఉన్నారో మీ మొత్తానికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి పాదయాత్రలో హామీ ఇచ్చారు హామీ ఇచ్చినాక తర్వాత ఏం చేశారంటే పక్షపాత ధోరణి చూపెట్టారు అది కూడా ముఖ్యంగా ఒక ఎస్సీల మీద బీసీల మీద మరి వికలాంగుల మీద వీళ్ళందరి మీద ఒక పక్షపాత ధోరణి చూపెట్టి కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇచ్చారంటే మరి బొత్స సత్యనారాయణ అంటే జిల్లా అయినటువంటి మరి ఆ మూడు జిల్లాల విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం ఎంతమంది ఉంటే అంతమందికి ఉద్యోగాలు ఇచ్చేశారు మరి అదే విధంగా ఇటు సైడ్ చూసుకుంటే రాయలసీమ ఏరియాలో చిత్తూరు అనంతపురం ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేశారు మిగతాలో ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశం ఉంది మేము 726 మంది ఉంటే మరి ఆ 165 మందికి ఇచ్చారు అది కూడా ఎవరికి ఇచ్చారు మరి ఓసిలికి ఇచ్చారు ఎస్సిల పాఠాలు చెప్పలేరా బీసిల పాఠాలు చెప్పలేరా వికలాంగుల పాఠాలు చెప్పలేరా మరి ప్రభుత్వం మెరిట్ స్టూడెంట్ మెరిట్ కి దాంట్లో మెరిట్ ని తీసి ఇచ్చాము మెరిట్ ఆధారంగా ఇచ్చామని చెప్తున్నారు కదా మీరు ఈ విధంగా వాదన చేస్తా ఉన్నారు అసలు ఏంటి అసలు దీనికి సంబంధించి సార్ ఇక్కడ ఒక చిన్న విషయం సార్ మానవతా దృక్పథం అని చెప్పారు హ్యూమానిటీ గ్రౌండ్స్ బేసిస్ ప్రకారం నేను ఇస్తున్నాను అని అని చెప్పారు హ్యూమానిటీ గ్రౌండ్స్ ఎవరి మీద చూపెట్టాలండి ఎవరి మీద చూపెట్టాలి బలహీనుల మీద చూపెట్టాలి మరి బడుగు బలహీన వర్గాలకి మరి నా ఎస్సీలు నా బీసీలు నా ముస్లింలు మరి నా వికలాంగులు అన్నప్పుడు మరి వీళ్ళ మీద చూపెట్టాలా లేకపోతే వాళ్ళ మీద చూపెట్టాలా అసలు రోడ్డు ఎక్కినోడికి ఈరోజు ఉద్యోగం లేదండి ఆయన కలిసి పాదయాత్రలో ఇలా మా బాధలు మా కష్టాలు చెప్పుకుంటే మనసు చెల్లించి మొత్తానికి ఇస్తాను అన్నారు మరి ఇక్కడ ఈ విచిత్రం ఏందో నాకు అర్థం కాదు ఒక రోస్టర్ లేదు ఒక రిజర్వేషన్ లేదు ఏమీ లేదు మరి అందరికి ఇచ్చారు మరి మేము వాళ్ళకేమి వ్యతిరేకం కాదు మరి మానవతా దృక్పథం అన్నప్పుడు మరి వారికే మానవతా దృక్పథమా ఇది మరి మేము మనుషులం కాదా మేము చదువుకోలేదా నేను ఎంఏ లిటరేచర్ బిఏడి నాది మేము చదువుకోలేదా మరి మేము పాఠాలు చెప్పలేమా అమ్మా చెప్పండి ఏంటి అసలు ఈరోజు భిక్షాటన కార్యక్రమం చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి అసలు ఎంతమంది అభ్యర్థులు ప్రకాశం జిల్లాలో అన్యాయం జరిగిందంటారు మీ డిమాండ్స్ ఏంటి మేము ఇంకా మేము 480 మంది మేము మిగిలి ఉన్నాము మొదటిసారిగా 165 మందికి మాత్రమే ఇచ్చింది ఉద్యోగాలు అవి మెరిట్లో రావడం వల్ల కొంతమంది ఓసీలకే వెళ్ళిపోయినాయి ఎక్కువ పోస్టులు ఈ 480 మందిలో మేము బీసీలము ఎస్సీలము మేము అలాగే మైనారిటీ ఓసీ మహిళలు ఓసీ వాళ్ళు కూడా ఉన్నారు అంటే 50% ఉన్నాము ఓసీలు మేము మళ్ళీ మాకు రిజర్వేషన్ పాటించడం వల్ల మేము చాలా నష్టపోయాము కాబట్టి ఈ యొక్క రిజర్వేషన్ పాటించని తప్పిదము ప్రభుత్వం తెలుసుకొని మాకు ఇప్పుడు మాకు కూడా ఉద్యోగాలు కల్పించాలి ఒక ఓసీలే కాదు డిఎస్సీ రాసింది 98లో క్వాలిఫై అయింది మేము కూడా డిఎస్సీ రాసాము క్వాలిఫై అయినాము వాళ్ళలాగా మాకు మార్కులు వచ్చినాయి అంతేకాదు చిత్తూరు అనంతపురం డిస్టిక్ ఇంకా 4 డిస్టిక్లకు అందరికీ వచ్చారు వాళ్ళల్లో ఎక్కడ ఎవరు ఒక్క క్యాండిడేట్ కూడా మిగలలేదు అలాగే మాకు కూడా మా డిస్టిక్ కూడా అందరికీ ఇచ్చి మాకు సమన్వయం చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే చిత్తూరులో 572 పోస్టులు ఇచ్చారు మాకు 730 పోస్టులు ఉన్నాయి కానీ మాకు ఇచ్చింది 165 పోస్టులు వాళ్ళకి ఇచ్చింది 572 పోస్టులు వాళ్ళకి మొత్తంగా రాను ఇంకా 50 పోస్టులు మిగిలిపోయాయి కానీ ఇక్కడ క్యాండిడేట్స్ ఎక్కువ మంది ఉన్నాము ఇప్పుడు 480 మంది మీ ఈ యొక్క పోస్టుల కోసం ఎదురు చూస్తున్నాం కానీ మాకు ఇవ్వటం లేదు అది కాక ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఇంకా మమ్మల్ని తిప్పుకుంటూనే ఉంది ప్రభుత్వం త్వరగా స్పందించి మాకు కూడా కౌన్సిలింగ్ జరిపి మమ్మల్ని కూడా ఉద్యోగాలలోకి తీసుకోవాలని అనుకుంటున్నాం 25 ఇయర్స్ మేము కూడా మా జీవితాన్ని అన్న చెప్పండి అసలు ముఖ్యంగా దాదాపు అసలు ఆ రోజు ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పులో ఏముంది మానవతా దృక్పథంతో ఇస్తున్నామని చెప్పి చెప్పింది అసలు ఏ బేసిస్లో ఇవ్వమని చెప్పింది అసలు ఏంటి నా పేరు నాగరాజ్ అండి నేను 98 డిస్ట్రిక్ట్ క్వాలిఫైడ్లో ఉన్నాను ఆ రోజు ప్రభుత్వం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అయినట్టయితే జీఓఎంఎస్ నెంబర్ 27 రిలీజ్ చేసిన తర్వాత దాంట్లో కొన్ని లోపాలను పెట్టారు మానవతా దృక్పథంతో ఇస్తున్నాము అందరికీ రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరికీ ఇస్తామని చెప్పి చెప్పారు కానీ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అని చెప్పి కొన్ని పోస్టులు క్రియేట్ చేసి 98 డిఎస్సీ క్వాలిఫైయర్లో క్యారీ ఫార్వర్డ్ పోస్టులు లేవు అవి ఇక్కడ ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా ఈ జిల్లాలకి జీరో చూపించి నెల్లూరు జిల్లా నుంచి బదిలీకి 165 పోస్టులు తీసుకొని అలాగే కృష్ణా జిల్లా నుంచి గుంటూరు జిల్లాకి కొన్ని పోస్టులు బదిలీకి తీసుకొని
రిజర్వేషన్ పాటించకుండా మానవతా దుర్కృతం అనే నెపం తోటి మాకు అన్యాయం చేశారు దీంట్లో ఏంటి అసలు 98 కి సంబంధించి దానికి సంబంధించినటువంటి వాళ్ళలో ఇంకా ఎంత మంది అభ్యర్థులు ఉన్నారు దానిలో రిటైర్మెంట్ ఆల్్రెడీ రిటైర్మెంట్ కూడా కొంతమంది అయిపోయారు అంటారు అడుగుతున్నానండి ఆ రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఎంత మంది ఉన్నారు అసలు వాళ్ళకి ఇటువంటి న్యాయం చేస్తారని ఆశిస్తున్నారు మీరు అయితే సార్ మీ 98 డిఎస్సి క్వాలిఫైడ్ టీచర్ని నా పేరు మీరావాలి సింగరాయకొండ ఫస్ట్ రిజల్ట్స్ ప్రకటించినప్పుడు 726 మంది ఉన్నారు మా డిస్ట్రిక్ట్లో అందులో ఓన్లీ 165 మెంబర్స్ మాత్రమే రిలీజ్ చేశారు పోస్టులు 165 ఓన్లీ ఓసీలు మాత్రమే ఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఒక్కర్లేరు ఎట్ ది సేమ్ టైం ఇదే జీవోని 27ని అన్ని జిల్లాల్లో పాటించాలా 5 జిల్లాలు మాత్రం 100% ఇచ్చేశారు 8 జిల్లాల్లో మాత్రం 70% 80% 60% 50% ఇచ్చారు మా జిల్లాకి ఓన్లీ 23% మాత్రమే ఇచ్చారు ఈ విషయాన్ని మార్కాపురం లిస్టు ప్రకటించిన తర్వాత 3 రోజుల తర్వాత మార్కాపురానికి సీఎం గారు వచ్చారు ఆ సీఎం గారి మీటింగ్లో నేను ప్లస్ ఆ గోవిందరావు ఇద్దరం కలిసాం ఈ విషయం మొత్తం చెప్పాం ఆయన మాకు అపాయింట్ ఇచ్చారు దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నారు ఆయన అదైతే నాకు తెలియదమ్మా ఈ ప్రాసెస్ అయితే కరెక్ట్ కాదు మీకు ఇప్పటివరకు ఇవ్వలేదు మరి ఇదే విషయాన్ని మీకు 1 మంత్ లోపల మీకు గుడ్ రిజల్ట్ వస్తుంది మీ నో ప్రాబ్లం మీరు గో అన్నారు 4 మంత్స్ అయింది ఇప్పటికీ ఈ మధ్యలో మేము సజ్జల గారిని మినిస్టర్ని దశరథనారాయణ గారిని అందరినీ కలిసాం అప్పుడు వాళ్ళు ఒకసారి చెప్పిన వాడు సార్ చెప్పట్లా ఒకసారి 1352 ఉన్నాయి ఇంకా 700 ఉంటాయి మీకు 2 వేల మంది వెళ్ళిపోతారని ఒకసారి చెప్తారు ఒకసారి పోస్ట్ లేవండి అయిపోయాయి 500 మాత్రమే ఉన్నాయి ఒకసారి చెప్తున్నారు ఒకసారి హ్యుమానిటీ బేస్కి ఇస్తున్నాం కదా ఇంకా మీకు పోస్ట్ లేవాయా మేము ఇవ్వలేవని ఒకసారి అంటున్నారు మరి పోస్ట్ లేకపోతే సార్ మిగతా 5 జిల్లాలకు ఎలా వచ్చాయి 100% మాకు ఎందుకు రాలేదని అడిగాం మేము అడిగినప్పుడు దానికి మేము హ్యుమానిటీ బేస్కి ఇచ్చామంటున్నారు మరి అట్ ది సేమ్ టైం హ్యుమానిటీకి వాళ్ళకు కూడా ఇచ్చారు కదా సార్ మాకు ఎందుకు ఇవ్వడం మేము అడిగాం అదేవిధంగా అక్కడ రోస్టర్ సిస్టమ్ పాటించాలా అందరికి ఇచ్చారు ఓకే బాగుంది మరి ఇక్కడ రోస్టర్ సిస్టమ్ పాటించకుండా ఓన్లీ ఓసీలకి ఎలా ఇచ్చారని అడిగాం దానికి ఏమంటారంటే 1352 పోస్టులు ఉన్నాయి ఒక్క మంత్ ఆగండి సోపనివకులు పోయి సృష్టించి 2300 మంది ఉంటారు మొత్తానికి ఇస్తామని చెప్పేసి లాస్ట్ మంత్ చెప్పారు ప్రకటించారు సజ్జల రామకృష్ణ గారు ప్లస్ ఆయన ఓఎస్డి గారు నిన్న వెళ్తే దానికి ఏమన్నారంటే మేము ఇవ్వలేము నిన్న చెప్పలేము 500 కావచ్చు 600 కావచ్చు పోస్టులు అందరికీ ఇవ్వాలని చెప్పాం అవి కూడా దానికి మేము బేస్ చేసి ఏం సార్ మరి మాకు మొన్నే చెప్పారంటే మాట దాటేసి వెళ్ళిపోయారు వాళ్ళు నిన్న విద్యాసదస్సు మీటింగ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ 2008 బ్యాచ్ వాళ్ళు అందరికీ ఇచ్చేశారు అది మాత్రం కరెక్ట్ 98 బ్యాచ్ వాళ్ళు కూడా ఇచ్చామని చెప్పారు ఆయన దట్ ఈజ్ రాంగ్ ముందు రోజుల్లో మీ రోజు భిక్షాటం చేస్తా ఉన్నారు ముందు రోజుల్లో ఎలా ప్రభుత్వానికి మీ నిరసన తెలియజేస్తున్నారు ఏంటి అసలు ఇదే విధంగా ప్రకటిస్తాం సార్ మాకు ఉద్యోగులు చేరిన వరకు ఇదే విధంగా ఆయన టోటల్ పోస్టులు మాకు ఎంతమంది అయితే ఉద్యోగానికి అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు చేదాక మాత్రం ఇదే పోరాడతాం ఇది మొత్తం మీద చూసినట్టయితే ఏదైతే డిఎస్సి 98కి సంబంధించి ఎంతమంది అయితే అర్హులు ఉన్నారో అందరికీ ఉద్యోగాలు చేయాలని వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు దాదాపు 5 జిల్లాలకు సంబంధించి ఈ రోస్టర్ విధానం ఏమీ లేకుండానే అందరు అభ్యర్థులకి ఉద్యోగాలు ఇచ్చారు ప్రకాశం జిల్లాకు మాత్రం ఇవ్వలేదు దీంట్లో ఇక్కడ రోస్టర్ విధానాన్ని కూడా పాటించలేదని చెప్పేసి అభ్యర్థులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది ఈరోజు ఎజెండా కార్యక్రమం కెమెరా పర్సన్ లక్ష్మణ్తో చైతన్య ఆర్టీవీ ప్రకాశం జిల్లా ఒంగోలు